వివాదాస్పద దర్శకుడు ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. సో ఈయన మీద ప్రస్తుతం ఒక కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి తనని అరెస్టు చేయకుండా ఒక ఆదేశాలు ఇవ్వండి అంటూ ఏపీ హైకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం ఈరోజు కీలకమైనటువంటి తీర్పుని వెలువరించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు వ్యూహం అనేటువంటి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా గురించి అందరికీ తెలిసిందే. సో ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఫోటోలను మార్ఫింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ ఉపయోగించడం జరిగిందని, వారిని కించపరిచేట విధంగా ఈ మార్ఫింగ్లు చేయటం జరిగిందని, ప్రమోషన్స్కి వాడుకోవటం జరిగింది అని చెప్పి టీడీపీకి చెందినటువంటి ఒక నేత ఒంగోలులో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ మీద అక్కడ ఎఫ్ఐఆర్ నమోదవటం జరిగింది. సో ఆయన అరెస్టు చేస్తారు అనేటువంటి వార్తల నేపథ్యంలో ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం, తనకు అరెస్టు నుంచి మినహాయింపు కలిగేలాగా ఆదేశాలు ఇవ్వండి అంటూ కోరటంతో దీని మీద విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం అరెస్టుని ఆపలేము అంటూ జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. విచారణకు సహకరించాలని, పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని, అరెస్టు చేయకుండా ఉండండి అనేటువంటి ఆదేశాలు అయితే ఇవ్వలేమని, కేసు పూర్తిగా పరిశీలించిన తర్వాత బెయిల్కి అప్లై చేసుకుంటే బెయిల్ గురించి అయితే ఆలోచిస్తాం కానీ అసలు అరెస్టే చెయ్యొద్దు, విచారణే చెయ్యొద్దు అనేటువంటి ఆదేశాలు ఇవ్వటం జరగదు అని చెప్పి తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈరోజు ఒంగోలులో విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీస్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కొద్దిసేపట్లో విచారణకు హాజరు కాబోతున్నట్లుగా సమాచారం.